కళా వెంకట్రావుని అదుపులోకి తీసుకోవడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు చేయకుండా ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అందుకే తెలుగుదేశం నేతలపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో కళా వెంకట్రావుని అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడాన్ని తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. కళా వెంకట్రావు అరెస్ట్ ఆటవిక్క చర్య అని పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏ నేరం చేశారని అదుపులోకి తీసుకున్నారని నిలదీసిన చంద్రబాబు సీఎం జగన్ ఉన్మాదం పరాకాష్ఠకు చేరిందని ధ్వజమెత్తారు. అత్యంత సౌమ్యుడైన కళాను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆక్షేపించారు. 300 మంది పోలీసులతో ఉగ్రవాదుల తరహాలో అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కళా వెంకట్రావుని అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడాన్ని తెలుగుదేశం నేతలు ఖండించారు. వైకాపాకు రోజులు దగ్గర పడ్డాయని అందుకే తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రాక్షనిజం పిచ్చికి పరాకాష్ట కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేయడం ఒక ఉన్మాది. ఈ రోజు విజయనగరం ఎస్పీ ఒక క్రిస్టియన్ అక్కడ జరిగిన సంఘటన మీద ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకుని గాని అరెస్టులు గాని చేయలేనటువంటి ఒక ఎస్పీ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని విఘాతం కల్పించాలని విజయసాయిరెడ్డి ముందుకెళ్లి ప్రయత్నం చేస్తే ఎవరో చెప్పులు విసిరితే వాటర్ బాటిల్ విసిరితే కళా వెంకట్రావు గారు వారి పైన హత్యానేరం మోపడు చాలా దుర్మార్గం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చికి పరాకాష్ఠ. ఇది తప్పనిసరిగా దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కళా వెంకట్రావు గారిని ఆయన నివాసంలో రాత్రిపూట మరి డిన్నర్ చేసే సమయంలో బలవంతంగా ఒక సీనియర్ నాయకుడిని పోలీసులు తోసుకుంటా వ్యాన్లో ఎక్కించడం అనేది చాలా దుర్మార్గం. వెంకట్రావు మీద అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తరలించారంటే జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, ఇవన్నీ కూడా వినాశకాలే, విపరీత బుద్ధులు, పోగాలను దాపురిస్తే ఈ ప్రభుత్వానికి ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆలయాలపై దాడుల కేసులో తమ తప్పులు బయటపడతాయన్న భయంతోనే తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నేతలు విమర్శించారు.